नमस्ते श्री सच्चा न्यूज़ की स्वागत नेनु पद्मावती రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ అందరికీ సంక్షేమ పథకాలు అందేలా మంచి పాలన అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేనని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పెద్ద దొర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామంలో మంత్రి సురేష్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వ అధికారులందరూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి దూరంగా ఉండడంతో మంత్రి సురేష్ తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు వెంట ఉండి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంతో ఉత్సాహంగా గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రామోవు ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని విజయం వైపు నడిపించాలన్నారు. సర్పంచ్ మల్లికార్జున వైసీపీ నాయకులు మంత్రి ఆదిమూలపు సురేష్ కి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జోగి వెంకటనారాయణ, మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి, దొర్నాల ఉప సర్పంచ్ షేక్ రసూల్, ఎంపీటీసీ రాధాకృష్ణ, వి రమణయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి పరిష్కార వేదికని జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్ శివకుమార్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభ వేడుకలో న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ తగాదాలు కక్షిదారుల ఇరుపక్షాల ఆమోదంతో పరిష్కరించబడతాయని తెలిపారు. పరిష్కారం కోసం న్యాయమూర్తులు కూడా సహకరిస్తారన్నారు. అదేవిధంగా రెవెన్యూ అధికారులు, స్థలాల పొలాల యజమానులు రెవెన్యూ చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. భూముల వర్గీకరణ గురించి తెలుసుకోవాలని తెలిపారు. సివిల్ తగాదాలతో విస్తృతమైన అంశాలు ఇమిడి ఉంటాయని, వాటి మీద అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జాతీయ లోక్ అదాలత్లో దాదాపు 11,000 కేసులకు పైగా పరిష్కారం అవ్వచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, న్యాయవాదుల సహకారంతో కేసులు పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం సోమశేఖర్, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు బి సత్యకుమారి, ఎస్ విజయలక్ష్మి, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ నరసింహరాజు, ఒంగోలు పట్టణ డిఎస్పి యు నాగరాజు, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరావు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. అందులో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నా, సగం ఉన్నా గానీ దాదాపు ప్రజలకు ఉన్నప్పటికీ కూడా ఎంతో శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం కోర్టు చుట్టూ అనేటువంటి బాధ కూడా లేకుండా ఒకే రోజు ఒక్కొక్కటి మాదిరిగా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఒకసారి ఎవరికి అన్యాయం అనేది ఉండదండి. ఆ విషయంలో ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. పాపం మేము అడిగాం ఈరోజు మీ అందరి ముందు తీసుకొచ్చి అమ్మ వచ్చి నిల్చుకోండి, మీరు మీలాంటి వాళ్ళకు అలా మేము చూపిస్తే ఇంకొంతమంది ముందుకు వస్తారు అన్నప్పుడు తప్పకుండా వస్తామమ్మా అనింది. ఆ వస్తూ వస్తూ మాతృదృష్టము ఆనా ఆతృతో కోర్టు ఎదుర్కొన్నానే పడ్డారండి. దెబ్బ కూడా తగ్గింది దానికి. అయినా కూడా మీ అందరికీ ఎలా ఉంటుందో దీనికోసం చూపించడానికి ఆ శ్రమ తీసుకొని కూడా వచ్చినందుకు. ఏమిటంటే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది న్యాయ సేవాధికారాల సంస్థల చట్టం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే తాము ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వెనుకబడిపోయాము, ఆ కారణం చేత మేము మిగతా వాళ్ళతో సమానంగా న్యాయ సహాయం పొందుకోలేకపోతున్నాం, మాకు రావాల్సినటువంటి హక్కులు మేము స్వతహాగా మిగతా వాళ్ళు పొందుకున్నట్టుగా మేము పొందుకోలేకపోతున్నాం అనేటువంటి వివక్ష ఏమీ లేదు, లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆ ఉద్దేశంతో చేసినటువంటి ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి హక్కు కల్పించడం జరిగింది. ఈ న్యాయ సేవాధికార సంస్థ చట్టం ద్వారా ఏంటంటే లోక్ అదాలత్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోక్ అదాలత్లో అటువంటి వివాదానికి అంతిమ పరిష్కారం అంటే రెగ్యులర్ కోర్టులో అయితే ఒకదాని తర్వాత ఇంకోటి అప్పీల్ చేసుకుంటూ కాలాపం జరిగేటువంటి అవకాశం,
కానీ ఇక్కడ అటువంటి అవస్థలేమీ లేకుండా చక్కగా అంటే ఇద్దరు ఇరుపక్షాలను కూర్చోబెట్టి మీడియేషన్ ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా చక్కటి ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు వారి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ఇక్కడ మనం ఆ కేసు రాజీ చేసి లోక్ అదాలత్ ద్వారా అవార్డు ఇవ్వడం संबंधी प्रति सारी अला वारे మరి మెంబర్ సెక్రటరీ ప్రత్యేకంగా జిల్లా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి మెంబర్ సెక్రటరీ గారిని అక్కడ ఈ కార్యకలాపాలను రాష్ట్రమంతా చూసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో అక్కడ చైర్పర్సన్ సీనియర్ సూపర్ 32,000 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించవచ్చు అని ఈ ఒక సర్వే చేసి స్వీయ సర్వే చేసుకొని ఈ ప్రకాశం జిల్లా న్యాయ సేవా సంస్థ గుర్తించింది ఏంటంటే 32,000 కేసుల పరిష్కారానికి అర్హమైందని లోక్ అదాలత్. అయితే ఈ నాగరాజ్ గారు చెప్పినట్టు అందరూ సహకరించారు, పోలీసు వారు కానీ పోలీస్ అధికారులు కానీ న్యాయాధికారులు కానీ నిజంగా నిద్రాహారం లేకుండా పనిచేశారు. న్యాయమూర్తులు అయితే జూనియర్ సివిల్ జడ్జెస్ పడుతున్నారు సైట్, ఇది ఎంతో మంది కష్టం. ఇది ఇక్కడికి తీసుకురావాలంటే దీని వెనక 15 రోజుల కష్టం ఉంది. ఎంతో మంది సహించే మేము ఇంత శ్రమకు వచ్చి ఇందులో ఇంత ప్రయోజనాలు చేకూరిస్తే చివరికి వాటి వల్ల ఇక్కడ ఉన్న అధికారులకు కానీ న్యాయవాదులకు కానీ న్యాయ సిబ్బందికి కానీ ఒక కేసు పరిష్కారం అయితే వచ్చేది ఏం లేదు. గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందని, ఫిబ్రవరి 9 నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 38 మండలాల్లో ఎన్నికల నియమావళి మార్చి 16వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. అర్హత ఉండి ఇంకా ఎవరైనా ఓటు హక్కు పొందకపోతే దరఖాస్తు చేసుకుని ఎన్నికలకు ముందు ఓటు పొందవచ్చని తెలిపారు. గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఫ్లెక్సీలు, ప్రచార పోస్టర్లు ఎక్కడా ఉండడానికి వీలు లేకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు తప్పకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేయాలన్నారు. గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ ప్రకాశం జిల్లాలో ఆల్ 38 మండల్స్లో కూడా కాల్ ఫార్ చేయడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 9 ఫిబ్రవరి నుంచి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్స్ ప్రకటన చేసింది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఈ 9 ఫిబ్రవరి నుండి టిల్ ఇట్ ఈస్ లిఫ్టెడ్ అంటే 13th మార్చ్ ఇస్ ద పోలింగ్ డే అండ్ 16th ఇస్ ద కౌంటింగ్. దాని తర్వాత ఈ ఫైనల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ప్రాబ్లీ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బీ లిఫ్టెడ్. సో ఈ మధ్యలో ఉంటున్న ఆల్ ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ జిల్లా యంత్రాంగం ఉంటున్న అన్ని అధికారులకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఫర్ ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అస్ వెల్ అస్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ గురించిన విషయము మనం మామూలుగా నామినేషన్ డే వరకు ఈ ఎనీ క్లైమ్స్ అండ్ క్లైమ్స్ మనం పెట్టుకోవచ్చని ఉంటున్నప్పుడు కూడా ఎనీ క్లైమ్స్ పెడితే మినిమం 10 డేస్ ఆర్ 15 డేస్ ఆఫ్ స్టాచ్యూరీ టైం ఉండాలి. వాళ్ళకి ఎన్క్వైరీ చేసేసి వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేసి పబ్లిష్ చేసేసి దెన్ వీ నీడ్ టు టేక్ ఎ కాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొత్త ఎలక్టర్స్ అప్లికేషన్ గురించి చెప్తున్నాను. సో ఆ క్లైమ్స్కి అట్లీస్ట్ ఈ డేట్ ఆఫ్ నామినేషన్కి ముందు అట్లీస్ట్ 10 డేస్కి ముందు అప్లై చేసిన వరకు మనం ఎన్క్వైరీ చేసేసి ఫైనల్ ఎలక్టరల్ రోల్ యాడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అప్లై చేస్తే ఖచ్చితంగా అది ఫైనల్ ఎలక్టరల్ రోల్ రావడానికి వీల్లేదు. సో ఎవరెవరు ఇప్పుడు లాస్ట్ టైం మనం డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ కానీ ఫైనల్ ఎలక్టరల్ రోల్స్ కంప్లీట్ చేసినప్పుడు కూడా ఎవరెవరికి
అభ్యంతరం ఉంది అంటే వాళ్ళు ఇప్పుడు కూడా క్లెయిమ్స్ పెట్టుకోవచ్చు. సో వాళ్ళు ఎవరినూ అప్లై చేయకుండా ఉంటే వాళ్ళు ఎలక్టర్గా నమోదుకి కావాల్సిన అప్లికేషన్స్ పెట్టుకుంటే ఫామ్ 18 and 19 పెట్టుకుంటే ఖచ్చితంగా వీ విల్ బి ఏబుల్ టు క్లియర్ అండ్ గివ్ ద ఆపర్చునిటీ ఫర్ ఓటింగ్ దిస్ ఎలక్షన్స్. సెకండ్ పోలీస్ అండ్ రెవెన్యూ మిషనరీస్ అండ్ లోకల్ బాడీస్ అందరికీ కూడా ఈ ఎంసీసీ కోడ్ ఉంటున్న ఎంసీసీ కోడ్ ప్రకటనలో ఉంటున్న ప్రతి ఒక్క విషయం కూడా చేయడం జరుగుతుంది. ఎనీ పొలిటికల్ సింబల్స్ కానీ పోస్టర్స్ కానీ ఆర్ బ్యానర్స్ కానీ ఇప్పుడు ఈ ఎంసీసీ కోడ్ ఉంటున్నప్పుడు కూడా అది డిస్ప్లే చేయడానికి వీల్లేదు. సో 9th నుండి నెక్స్ట్ 48 అవర్స్లో ఈ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో పొలిటికల్ యాజ్ వెల్ అస్ ఎలక్షన్ రిలేటెడ్ క్యాంపెయిన్ అండ్ అఫీషియల్ విజిట్స్ ఆఫ్ ఎనీ హానరబుల్ మినిస్టర్స్ అండ్ హానరబుల్ ఎమ్మెల్యేస్ ఉంటున్నప్పుడు అది అవాయిడ్ చేయమని చెప్తున్నాము. ప్లస్ ఎస్పెషలీ న్యూ లాంచింగ్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్స్, న్యూ లాంచింగ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్, ఇండివిజువల్ బెనిఫిట్స్ పర్టనింగ్ టు టీచర్స్ అస్ వెల్ అస్ గ్రాడ్యుయేట్స్ ఉంటున్నప్పుడు అది కూడా ఈ ఎంసీసీ టైంలో మనం చేయడానికి వీల్లేదు, అది అవాయిడ్ చేయడానికి జరుగుతుంది. సో అందరికీ కూడా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయవలసిన అధికారులందరూ కూడా ఈ ఎంసీసీ కోడ్ ఖచ్చితంగా పాటించమని ఇది వాళ్ళ కోరుతున్నాను. నగరంలోని 9వ డివిజన్లోని పలు కాలనీల్లో కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పర్యటించారు. కొప్పోలులో 11వ అడ్డరోడ్డులోని డ్రైనేజీ మురుగునీరు రోడ్డు మీదకు వచ్చిన సమస్యను పరిశీలించి వెంటనే మురుగునీరు తోడేసే విధంగా డీఈ సూచనలు చేశారు. ఇందిరమ్మ కాలనీ 8వ లైన్లో నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. కాలనీ వాసులు అభ్యర్థన మేరకు 8వ లైన్లో ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాలలో పరిశుభ్రత లేనందుకు వాటి పక్కన నివసించే వారికి ఇబ్బందులు కలుగుతున్నందున వెంటనే ఆయా ప్రదేశాల యజమానులు అందరూ వారి స్థలాలు శుభ్రపరచుకోవాలన్నారు. అలా చేయని ఎడల నగరపాలక సంస్థ వారు శుభ్రపరిచి ఆయా యజమానులకు జరిమానా విధిస్తామని కమిషనర్ తెలిపారు. రాజీవ్ కాలనీ 6వ లైన్లో పూర్తయిన సీసీ కాలువను పరిశీలించారు. 6వ లైన్లో పూర్తి కాని సీసీ రోడ్ గురించి కాంట్రాక్టర్తో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట నగరపాలక సంస్థ డీఈ రఘురాం, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి, శానిటేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు డిఆర్ఓ చినబోబులేసు తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు స్పందన కార్యక్రమాన్ని ఎన్నికలు అయ్యే వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కోసం, తర్వాత ఉపాధ్యాయుల కాన్స్టిట్యున్సీ కోసం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 9వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రకటించింది. ఆ రోజే సిఇఓ గారు అందరూ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ షెడ్యూల్ విడుదల అయింది కాబట్టి తక్షణమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది, ఇవి అందరూ అధికారులు అందరూ పాటించవలసిందిగా తెలియజేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగానే కలెక్టర్ గారు అదే రోజు సాయంత్రం జిల్లాలోని జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులందరితో వీసీ కండక్ట్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి మన జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఎవరైనా కూడా ఈ ఎన్నికల నియమావళి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి ప్రవర్తించడానికి వీల్లేదు. ఈ శంకుస్థాపనలు ఈ చేయటానికి కూడా వీల్లేదు. ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ చేయటానికి అవకాశం లేదు. తర్వాత ఏ ప్రాజెక్టుల లేక స్కీముల కోసం శంకుస్థాపనలు జరపకూడదు.
రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సౌకర్యాల ఏర్పాటు లాంటి విషయంలో ఏ వాగ్దానాలు చేయరాదు. ఇవన్నీ నియమావళిలో ఉన్నాయి. అంటే ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రకటించినప్పటి నుండి అధికారులు కానీ స్థాయిలో ఉన్న ఎవరైనా కానీ తమ విచక్షణ నిధుల నుండి ఎలాంటి గ్రాంట్లు చెల్లింపులను మంజూరు చేయరాదని కూడా ఉంది. కాబట్టి అందరూ పాటిస్తూ ఉన్నారు. మా జిల్లాలో అంటే ప్రకాశం జిల్లాలో అన్ని ప్రభుత్వ గెస్ట్ హౌస్లను జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. మండల కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతరుల ఫోటోలు ఉండకుండా చూసుకుంటున్నారు. ఫ్లెక్సీలు అవి ఉండకూడదు ప్రభుత్వ కార్యాలయాలు, అవి చూస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఎవరి మండే కలెక్టర్ కార్యాలయం స్పందనలో మీటింగ్ హాల్లో స్పందన నిర్వహిస్తూ ఉంటారు. అది కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంది కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు. జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులందరూ ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి ఇది నిర్వహించటానికి వీలు లేదు. అందుకనే జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి ఒంగోలు ప్రాంతానికి వచ్చి వ్యయప్రయాసాలకు లోను కాకుండా ఇది గమనించాలి. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారమే సోమవారం స్పందన కార్యక్రమం ఉండదు అని తెలియజేస్తున్నాము. ఒంగోలులోని మాధవ సేవా సమితి, విశాఖలోని వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ సంయుక్తంగా ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. బైపాస్ రోడ్డులోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ఉచిత హోమియో వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. హోమియో వైద్యులు మురళీకృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఒంగోలు వరల్డ్ టీచర్స్ ట్రస్ట్కు చెందిన వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, సుధామణి, రాధ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి మురళీకృష్ణ అండి. నేను 1974 సంవత్సరం నుంచి ఎక్కిరా కృష్ణమాచార్య గారి దగ్గర హోమియోపతి వైద్యం నేర్చుకుంటూ ఉన్నాను. 84 వరకు మాస్టర్ గారు ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇంకా వారి యొక్క అనుయాయుల దగ్గర నుంచి నేర్చుకుంటూ ఈ వైద్యం అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను హోమియోపతి వైద్యం చాలామందికి నేర్పుతున్నాను. ఇంకా ప్రతి నెల ఇక్కడికి 5-6 నెలలుగా ప్రతి నెల సెకండ్ సాటర్డే రోజున వచ్చి ఇక్కడ ఉచిత వైద్య సేవా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే విజయవాడ, హైదరాబాదు, కోడూరు, అవనిగడ్డ కేంద్రాల్లో కూడా ఇట్లా ఉచిత సేవా కార్యక్రమాలు, వైద్య సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బులెటిన్లో విరామం. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ద్వారా యువతకు ఎక్కువగా ఉపాధి లభించే కోర్సులు అమలు చేయనున్నట్లు నూతన వైస్ ఛాన్సలర్ మారెడ్డి అంజురెడ్డి వెల్లడించారు. ఒంగోలులోని క్యాంపస్లో ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జయరామిరెడ్డి నుండి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. టంగుటూరు మండలం ఎం నిడమానూరుకు చెందిన తనకు యూనివర్సిటీ బాధ్యతలను అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైస్ ఛాన్సలర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పీజీ సెంటర్లో నడుస్తున్న ఆర్ట్స్ కోర్సులతో పాటు సైన్స్, స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ కోర్సులను కూడా అమలు చేయనున్నట్లు వైస్ ఛాన్సలర్ వెల్లడించారు. జిల్లాలో గ్రానైట్, ఆక్వారంగం ఎక్కువగా ఉన్నందున వాటికి అనుగుణంగా ఉపాధి కోర్సులు కూడా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఆంధ్రకేసరి యూనివర్సిటీని విభజించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తానన్నారు. అంతకుముందుగా పీజీ సెంటర్ స్పెషల్ ఆఫీసర్ కృష్ణ, ఓఎస్డి రాజు, అధ్యాపకులు, సిబ్బంది వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డిని అభినందించారు. నేను బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఓన్లీ. నేను బి నిడమానూరు అని పక్కన విలేజ్లో పుట్టి పెరిగినాను. అక్కడి నుంచి 1989 జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉంటూ నా స్పెషలైజేషన్ బేసికల్గా రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ప్రొఫెసర్ని. నాకు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వీసీగా ఇచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ యూనివర్సిటీ చాలా ఇన్ఫెంట్ స్టేజ్లో ఉంది. దో దిస్ పీజీ సెంటర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1993. ఆఫ్టర్ దాట్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ దిస్. టుడే దిస్ బికేమ్ ది యూనివర్సిటీ. దిస్ ఈజ్ ది డ్రీమ్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్.
యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ ఈ ప్రకాశం జిల్లా ఏరియా వైజ్ చాలా పెద్దది. నేను ప్రకాశం జిల్లాని మొత్తం స్టడీ చేసిన ఈ ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి, 1056 విలేజ్లు ఉన్నాయి. ఈ 1056 విలేజ్ల్లో ఉన్నటువంటి భూముల గురించి కానీ తర్వాత పాపులేషన్ గురించి కానీ పాపులేషన్లో ఉన్నటువంటి కేటగిరీస్ని గురించి కానీ నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. దీనికి తాలూకు నేను పెద్ద రీసెర్చ్ కూడా చేశాను. సో అందువలన నాకు కూడా పర్సనల్గా నాకు ఈ జిల్లాకు వచ్చే ఏదో ఒక సేవ చేయాలనేది నాకు దృఢమైన నిశ్చయంతో ఉన్న వ్యక్తిని. సో అందువలన నేను పూర్తిగా హృదయపూర్వకంగా గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ప్రకాశం జిల్లాని సెలెక్ట్ చేసి నాకు వైస్ ఛాన్సలర్గా ఇచ్చినందుకు. సో అయితే ఇప్పుడు ఈ యూనివర్సిటీలో చాలా చేయవలసినవి ఉన్నాయి. ఇన్ఫాంట్ స్టేజ్ చాలా చాలా ఇన్ఫాంట్ స్టేజ్లో ఉంది ఇది. ఇక్కడ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ బేస్ రిలేటెడ్గా కోర్సులను మనం పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఇది మనది. ఈ బ్యాక్వర్డ్ ఏరియాలో ఏ కోర్సులు పెడితే ఈ పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, స్కిల్ ఏ స్కిల్స్ను నేర్పాలి. ఈ ప్రపంచంలో కొన్ని వందల స్కిల్స్ ఉన్నాయి, అందులో ఏ స్కిల్స్ పెట్టుకుంటే మనం ఈ ప్రకాశం జిల్లా విద్యార్థులకు ఉపయోగపడుతుంది, వెంటనే వాళ్ళకి మన ఆబ్జెక్టివ్ పిల్లల్ని వెంటనే ఉద్యోగాలు వచ్చేట్ చేయటం అనేది మన ఆబ్జెక్టివ్గా ఉండాలనేది నా ఉద్దేశం. సో ఆ ఆబ్జెక్టివ్ని పెట్టుకొని ముందుకు పోతానని తప్పకుండా చేస్తానని కూడా చెప్తున్నాను. ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకొచ్చిన ముఖ ఆధారిత హాజరు నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులను మినహాయించాలని ఏపీ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయక సంఘం ప్రధాన కార్యదర్శి పాలడుగు వివేకానంద తెలిపారు. ముఖ ఆధారిత హాజరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇప్పటికే తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వీఆర్ఏలకు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అన్నారు. మినహాయింపు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. డిఆర్ఓ చినబోబులేసుకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫేషియల్ అటెండెన్స్ వేయమని చెప్పని ఒక నెల రోజుల క్రితం నుంచి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా విఆర్ఏలు అయినటువంటి మాకు కూడా ఫేషియల్ అటెండెన్స్ వేయండి, లేకపోతే వేతనాలు చెల్లించడం వీలు కాదు సిఎఫ్ఐఎంఎస్ అని చెప్పని ఈ రోజున సర్క్యులర్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అయితే మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, అయ్యా గతంలో 2017లో మార్చి 24వ తేదీన ధర్నా చౌక్ దగ్గర విజయవాడలో ధర్నా జరుగుతున్నప్పుడు వేతనాలు పెంచమని తమరు ప్రతిపక్ష హోదాలో వచ్చి 20,000 వేతనం పెంచుతామని చెప్పి ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు వేతనాలు పెంచకుండా ఇప్పటి వరకు 13,500 రూపాయలు డిఆర్ రికవరీ పేరుతో ఒక్కొక్క విఆర్ఏ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేశారు. మేము చెప్తా ఉన్నాం అతి తక్కువ వేతనాలతో క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలను కూడా ఫేషియల్ అటెండెన్స్ వేయమని చెప్పని మా మీద ఒత్తిడి తెచ్చడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఫేషియల్ అటెండెన్స్ నుంచి మాకు మినహాయింపు ఇవ్వాలని, లేకపోతే మాత్రం దీన్ని చాలా తీవ్రమైన స్థాయిలో పరిగణించి ప్రజలందరికీ మేము తెలియజెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరిపే 26 జిల్లాల్లో మేము దీన్ని ఖండిస్తున్నామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాం. 3 దశాబ్దాల కుల రాజకీయాల గుట్టు విప్పిన పుస్తకం సీ ఫర్ క్యాస్ట్ అని 13వ తేదీ జరిగే సభను జయప్రదం చేయాలని బ్లూ వింగ్స్ ఫౌండేషన్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ శివరామ కృష్ణరావు అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటలకు సామాజిక విశ్లేషకులు రచయిత సతీష్ చందర్ సీ ఫర్ క్యాస్ట్ పుస్తక సమీక్ష సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన దిశగా, ఆయన లక్ష్య సాధన దిశగా ఈ పుస్తకం ప్రజలను ఆలోచింపచేస్తుందని బ్లూ వింగ్స్ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ కూరపాటి విజయరాజు అన్నారు. సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ రాజు, ఆర్ఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 13/2/2023 సోమవారంన సాయంత్రం 5 గంటలకు ఒంగోలులోని ఆర్డీఓ ప్రాంగణంలో గల ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ప్రముఖ పత్రికా సంపాదకులు, ఎడిటర్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ వ్యవస్థాపకులు శ్రీ సతీష్ చంద్ర గారు వ్రాసిన అతి ప్రసిద్ధ గ్రంథమైన సీ ఫర్ క్యాస్ట్ అనే పుస్తకాన్ని మీద సమీక్షా సభను నిర్వహించడం జరుగుతుంది.
ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులు మేధావులు సాహిత్యవేత్తలు అందరూ కూడా విచ్చేయుచున్నారు. ఈ పుస్తకంలో ఆయన ప్రధానంగా చర్చించింది ఏంటంటే కులం యొక్క పాత్ర రాజకీయ రంగంలో కార్పొరేట్ రంగంలో అన్ని రంగాలలో ఏ విధంగా విస్తరించకపోయి దానివల్ల ప్రజలు ఏ విధంగా పీడింపబడుతున్నారు వీకర్ సెక్షన్స్ ఏ విధంగా సఫర్ అవుతున్నారనే విషయాలను ఆయన చాలా విపులంగా వివరించి చెప్పారు. కులం అనేది పైకి వెళ్ళే కొద్ది ప్రదర్శించాలని ఉంటుంది కిందకి వచ్చే కొద్ది దాచాలని ఉంటుంది అనే ఒక ప్రక్రియ విధానంతో స్పష్టంగా వివరించిన గ్రంథం ఇది. అందరికీ విద్యార్థులకి మేధావులకి తర్వాత పరిశోధక విద్యార్థులకి అందరికీ కూడా ఇది ఒక రీసెర్చ్ గ్రంథంగా ఉపయోగపడుతుంది. అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బ్లూయింగ్ ఫౌండేషన్ తరఫున మేమంతా ఆహ్వానిస్తున్నాం. సీ ఫర్ క్యాస్ట్ అనే బుక్లో క్యాస్టిజంగా ఇప్పటిదాకా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్లో కానీ రాజకీయాల్లో కానీ అలాగే ఎన్ని ఒడిదుడుకులు ప్రజల మీద లేకపోతే విద్యావేత్తల మీద అలాగే పడుతున్నాయి అనేటువంటిది మొత్తం విశ్లేషించి ఈ గ్రంథంలో విశ్లేషించడం జరిగింది మీ అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కార్యక్రమాలను బ్లూ వింగ్స్ ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఇటీవల అంబేద్కర్ గారి నాటకాన్ని సంగం శరణం గచ్చామి నాటకాన్ని కూడా మన ప్రకాశం జిల్లాలో 12 కేంద్రాల్లో మరియు నెల్లూరు జిల్లాలో కొన్ని కేంద్రాల్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా కళారూపాల ద్వారా కానీ సెమినార్ల రూపంలో కానీ అనేక రూపాల్లో బ్లూ వింగ్స్ ఫౌండేషన్ ద్వారా అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలను పల్లెపల్లన చేరవేసేదానికి కృషి చేస్తాం. ధన్యవాదాలు. కొత్తపట్నం బస్టాండ్లో వేంచేసి ఉన్న హరిహర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హరిహర అయ్యప్ప స్వామి నిత్య అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని వృద్ధులకు అనాథలకు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ చెల్ల అంకరాజుతో పాటు నిర్వాహకులు నిత్య అన్నదాన ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. సార్, నా పేరు చల్ల అంకరాజు. మాది అరిజల గ్రామం. మేము గత 7 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అన్నదానం ఏర్పాటు చేసాము. మా ఊరు శ్రీకృష్ణ దేవస్థానం నందు మేము అదే ఉద్దేశంతో హరిహర అయ్యప్ప నిత్య అన్నదాన ట్రస్ట్ అనేది పెట్టి పేద ప్రజలకు వృద్ధులకు ఏదైనా అన్నం దొరకని వాళ్ళకి మా సంస్థ ద్వారా అన్నదానం చేద్దామని చెప్పి ఒక్కో సెంటర్లో ఒక 50 మంది నుంచి 100 మంది నుంచి అన్నదానం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము. అదే కొంతమంది సభ్యులను కలిసి ఈ అన్నదాన ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసాము. ఈ ట్రస్ట్ ద్వారా అందరికీ అన్నదానం అందిద్దామని చెప్పే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని మొదలుపెట్టి రన్నింగ్ చేస్తూ ఉన్నాము. ఈ 10వ తారీఖు 2023 నుంచి ఈ ట్రస్ట్ ఓపెన్ చేసాము. నిన్నటి నుంచి నిన్న సుమారుగా కొత్తపట్నం బస్టాండ్లో 150 మందికి, రైల్వే స్టేషన్లో 70 మందికి, కలెక్టర్ ఆఫీస్ కాడ 20 మంది దాకా భోజనాలు వడ్డించాము. పేద ప్రజలకు వృద్ధులకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే వృద్ధులకు అనాథలకు ఏదైనా బయట అన్నం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. సామాజిక కార్యకర్త, పేదల అభ్యున్నతికి కృషి చేసిన దీన్ దయాళ్ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, నాయకులు నాగేంద్ర యాదవ్, సెగ్గం శ్రీనివాసరావు, మీనాకుమారి, రామయ్య, అజయ్, తిరుమల, పద్మావతి, ఉమారాణి, కోటేశ్వరి పాల్గొన్నారు. మాతరం మాతరం.
సందర్భంగా మేమందరం ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా మాతా శిశు హాస్పిటల్లో రోగులకు పళ్ళు పంచడం జరుగుతుంది. ఆయన జయమల్ల అంత్యోదయ అంటే అట్టడుగు వర్గాల వారికి మేలు చేయాలని ఆయన అంత్యోదయ పథకాన్ని దాన్నే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దాన్నే అవలంబించి పేదలకి అందరికీ పనికొచ్చే అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆయన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. పండిత దీనదయాళ ఉపాధ్యాయ గారి వర్ధంతి జరుపుకుంటూ ఉన్నాము. వారు రాజస్థాన్లో జన్మించారు. వాళ్ళ నాన్నగారు స్టేషన్ మాస్టర్గా ఉండే సందర్భంలో ఆయన దీనదయాళ ఉపాధ్యాయ గారి 3వ సంవత్సరంలోనే వాళ్ళ తండ్రి గారు అకాల మరణం చేశారు. తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా 9వ ఏటనే చనిపోవడంతో వాళ్ళ మేనమామగారు అని చూసి పల్లెటి దగ్గర పెరిగారు. ఆయన విద్యాభ్యాసం చాలా బాగా జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా వారు చాలా తెలివితేటలుగా కలిగినటువంటి పువ్వు పుట్టగానే పరిమళించిన విధంగా ఆయన విద్యాభ్యాసం కూడా బాగా జరిగింది. ఆయన ఇంటర్మీడియట్ చదివేటప్పుడే బంగారు పథకాలని సాధించారు. తర్వాత డిగ్రీ అనంతరం తర్వాత పీజీ చేసేటప్పుడు మధ్యలోనే ఆయన విరమించుకొని 1937లో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించిన సందర్భంలో ఆ రాష్ట్రంలో పాల్గొన్న వాళ్ళలో ఆయన కూడా ఒకరుగా ఉన్నారు. తర్వాత 1942లో జిల్లా ప్రచారకగా వారు ప్రారంభించడం జరిగింది. తర్వాత వాళ్ళు జిల్లా ప్రచారకగా అయిన 5 సంవత్సరాలకే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పండిట్ దీనదయాళ్ గారు చనిపోయిన తర్వాత కూడా ప్రపంచ నలుగొల పేరు చెప్పుకోదగినటువంటి వ్యక్తి పండిట్ దీనదయాళ్ గారు. ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులు కోల్పోవటం, ఆ తర్వాత బాల్యంలో మేనమామ దగ్గర జీవించడం, ఆ తర్వాత డిగ్రీ చదివే క్రమంలోనే ఆర్ఎస్ఎస్ సంఘంతో పరిచయం ఏర్పడటం, ఆ సంఘం కార్యక్రమాలు చేస్తూనే 3 పత్రికలు పాంచజన్య దినపత్రిక అలాగే రకరకాల పత్రికలు 3 పత్రికలు చేయటం, అలాగే ఆనాటి నుంచి సంఘం కోసం 24 గంటలు శ్రమించినటువంటి వ్యక్తి పండిట్ దీనదయాళ్ గారు. డాక్టర్ జీ అనేవాళ్ళు. దీనదయాళ్ గారు ఇంకొక 3 ముగ్గురుంటే భారతదేశంలో ప్రభుత్వం అందేను అని ఆనాడే చెప్పారు. తర్వాత డాక్టర్ జీ చనిపోవటం జరిగింది. తర్వాత రథసారథి దీనదయాళ్ గారు. ఆయన సిద్ధాంతం ఒకటే, భారతదేశంలో అట్టడుగునటువంటి పేద ప్రజల కోసం అంత్యోదయ పథకం ఆనాడే సృష్టించింది. ఆ పథకాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నారు. ఈనాడు భారతదేశంలో 20 రాష్ట్రాల్లో ప్రభుత్వం రహదారులపై దృష్టి సారించింది. ముఖ్యంగా వర్షాలకు బాగా దెబ్బతిన్న రోడ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించడంతో పాటు వెంటనే నిధులు మంజూరుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను గుర్తించి అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత శాఖల అధికారులు వెంటనే నివేదికలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం, ఆ వెంటనే నిధులు మంజూరు చేయడం వంటి పనులు చకచకా జరిగిపోయాయి. జిల్లాలోని మండల కేంద్రమైన కొత్తపట్నం మార్కెట్ యార్డు నుండి పల్లెపాలెం బీచ్ వరకు 29 లక్షల రూపాయలతో R&B రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి నిధులు మంజూరయ్యాయి. 3.3 కిలోమీటర్ల వరకు రోడ్లకు మరమ్మతులు చేపడతారు. దీనిలో కొంత భాగం సిసి రోడ్డు నిర్మాణం 800 మీటర్లు చేపట్టనున్నారు. ఇప్పటికే అధికారులు టెండర్లు పిలవడం జరిగింది. 16 నుండి టెండర్ల నోటిఫికేషన్ ఆన్లైన్లో ఉంచుతారు. వచ్చే నెల 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెండర్లు ముగిసిన వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుంది. దీనిపై మండల పరిషత్ అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి పలు దఫాలుగా R&B అధికారులతో చర్చించారు. MDO ఆఫీస్ దగ్గర నుంచి మన బీచ్ వరకు మెయిన్ రిపేర్స్ చేసుకోవడానికి R&B వారు MLA వాసు గారి ఆధ్వర్యంలో 28 లక్షల రూపాయలు తాత్కాలికంగా మంజూరు చేసి ఉన్నారు. ఆ టెండర్లు కూడా 16 నుంచి వచ్చే నెల 2వ తారీఖు లోపు జరుగుతాయి. అవన్నీ కూడా ఆ రోడ్డుని మెయింటైన్ చేయడానికి నీట్గా చేసుకోవడానికి సరిపోతాయి. అందులో R&B వారిది 1వ రోడ్డు కొత్తపట్నం నుంచి ఒంగోలు నుంచి కొత్తపట్నం పల్లిపాలెం బీచ్ వరకు దాదాపు 23 కోట్ల రూపాయలు. అది త్వరలోనే శాంక్షన్ అవుతుందని అనుకుంటున్నాం. అదైతే బ్రహ్మాండంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మా మనవి. బ్రహ్మాండంగా మండలం అంతా ఇటు రోడ్డు వస్తు కానీ ఇటు విద్యుత్తు కరెంటు వస్తు కానీ ఉండి రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని
తెలియపరచుకుంటూ ఈ అన్నింటిని మంజూరు చేసినందుకు మంజూరు చేయబోయేటికి కూడా ముఖ్యంగా మన బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మా మండలం తరపున మా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇంతే కాకుండా మరమ్మతులు పూర్తయిన వెంటనే 2.72 కోట్ల రూపాయలతో రోడ్డు వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక ఇప్పటికే అధికారులు పంపారు. నిధులు మంజూరుకు శాసనసభ్యులు బాలనేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయించారు. త్వరలో కొత్తపట్నంలో ఆర్ఎన్బి రోడ్డు పూర్తి స్థాయిలో మండల ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆర్ఎన్బి అధికారులు కొత్తపట్నం జేఈ శ్రీకాంత్ తెలిపారు. నా పేరు శ్రీకాంత్. నేను ఆర్ఎన్బి ఒంగోలు. మనకి కొత్తపట్నం మండలంలో మార్కెట్ యార్డ్ సెంటర్ నుంచి బీచ్ వరకు 3.5 కిలోమీటర్ గాను అర్జెంటుగా రిపేర్లు చేయడానికి 29 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. అవి నిన్న టెండర్ పిలవటం జరిగింది. నెక్స్ట్ మంత్ 2వ తేదీన ఆ టెండర్లు ఓపెన్ చేసి పూర్తిగా రోడ్ల మీద ప్యాచ్లు లేకుండా పూర్తి చేస్తాం. అలాగే 2.72 కోట్లతోటి మార్కెట్ యార్డ్ సెంటర్ నుంచి బీచ్ వరకు ఎస్టిమేట్లు పంపిణీ జరిగింది. ఊర్లో 800 మీటర్ల సిమెంట్ రోడ్డు మొత్తం తార్ రోడ్డు లేయర్ వేయడానికి ఎస్టిమేషన్స్ ఈఎన్సీఆర్సీకి పంపించాము. త్వరలో అవి మంజూరు అవుతాయని పై అధికారులు తెలిపారు. అవి మంజూరు అవగానే ఆ పనులు కూడా ఎమ్మటే చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. బులెటిన్లో విరామం. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ఛార్జిగా మోజెస్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన బాలకోటయ్యను జిల్లా పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించడంతో ఎస్సీ మోర్చా నూతన ఇన్ఛార్జిగా మోజెస్ను నియమించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి నాయకులు మోజెస్ను అభినందించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా గతంలో ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్గా బాలకోటి గారు పనిచేస్తూ ఉండేవారు. వారు ఇటీవల ఉపాధ్యక్షులుగా పదోన్నతి పొందటం తర్వాత మాకు ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా మాకు ఆ యొక్క ఖాళీ అయింది. ఆ యొక్క స్థానం ఖాళీ అయింది. ఆ యొక్క స్థానాన్ని ఒక 2-3 రోజుల్లో మేము మా రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గం ఒకసారి కూర్చొని మేము నిర్ణయిస్తాం. ఈలోగా ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా మోజెస్ గారిని నిర్ణయించడం జరుగుతుంది. మోజెస్ గారు ప్రకాశం జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా ఈరోజు నుంచి కొనసాగుతారు. ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారికి, పివి శివారెడ్డి గారికి ఈ యొక్క పదవి నా మీద బాధ్యత ఉంచి ఈ పదవి నాకు ఇచ్చినందుకు ముందుగా శివారెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు, పేరు వలసిన వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా మీద బాధ్యత ఉండి ఈ యొక్క పదవి నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత భావంతో నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క బాధ్యత నెరవేరుస్తానని ఈ యొక్క మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎస్సీ మోర్చా ప్రకాశం ఇన్ఛార్జిగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా నన్ను కేటాయించడం జరిగింది. నేను ఎస్సీలో సమస్యలు ఎక్కడున్నా కానీ పరిష్కరించుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని నా యొక్క కృషిగా చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నగరంలోని పలు రాజకీయ నాయకుల విగ్రహాలకు కార్పొరేషన్ అధికారులు విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్, ఎన్టీఆర్, మాగుంట సుబ్బిరామిరెడ్డి, ఇందిరాగాంధీ, వంగవీటి మోహనరంగ, జగజ్జీవన్ రామ్ తదితర నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు.
ఎన్నికల అనంతరం ఆయా విగ్రహాలకు ముసుగులు తొలగిస్తారు. జిల్లా వ్యాప్తంగా వందలాది విగ్రహాలకు ఎన్నికల సంఘం ముసుగును వేశారు. జూట్ రైతులకు గిట్టుబాటు ధర గగనమైంది. పంట సాగు చేసే సమయంలో ఉన్న ధరలు కోతల సమయానికి ఉండడం లేదు. మార్కెట్లో ప్రస్తుత క్వింటా ధర 4000 రూపాయలు మాత్రమే ఉండడంతో రైతులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. రబీ సీజన్లో జూట్ సాగు విస్తారంగా సాగైంది. దుక్కులు దగ్గర నుంచి పంట కోత కోసే వరకు దాదాపు 30000 వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం పంట కోతలు పూర్తయి ధాన్యం ఇళ్లకు చేర్చుకునే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు. అయితే ఎకరాకు కనీసం 4 నుండి 5 క్వింటాళ్లు అవుతాయని ఆశించిన రైతులకు కేవలం 2 నుండి 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి రావడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. చెమటూర్చి పండించిన పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో ధరలు పతనం కావడంతో జూట్ రైతులు దిగాలు చెందుతున్నారు. దీనికి తోడు పంట నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో మార్కెట్లో ఉన్న ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జూట్ను కూడా రైతు భరోసా కేంద్రాల్లో గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తే రైతులకు కొంత ఊరట లభిస్తోందని రైతులు కోరుతున్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 68వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చీరాల ఆర్డీఓ సరోజిని తెలిపారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈవోలు, ధర్మకర్తలి మండలి చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. ప్రభల వ్యక్తులు ఉండే ప్రదేశంలో చెల చెట్లు తొలగించడం కానీ, మళ్ళీ పిచ్చింగ్స్ తొలగించడం కానీ గతంలో అన్నీ చేశాము. కాకపోతే ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికే కొంచెం పెరణాలకు స్పెషల్గా ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా రాబోతుంది. ఎటువంటి ఫ్లెక్సిబుల్ పెట్టినా పంచాయతీ వారి బాధ్యత ప్రకారం తీసుకెళ్లన్నారు. దానికి మాకు పోలీసు వారు సహకరించాలి. ఒంగోలు మండలం కరవతి గ్రామంలో జీవరత్నం 22వ వర్ధంతి సభ జరిగింది. సభకు సిపిఐ మండల కార్యదర్శి జి రవి అధ్యక్షత వహించారు. రైల్వే శాఖలో పనిచేసిన జీవరత్నం సిపిఐలో చురుగ్గా పాల్గొనేవారని, కమ్యూనిస్టు భావాలకు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం చాలా గొప్పదని హనుమారెడ్డి అన్నారు. ఆయన లేకపోవడం పార్టీకి కొంత నష్టమేనన్నారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకుడు పోలవరపు సీతారామయ్య, మహాలక్ష్మి టెంపుల్ పూర్వ చైర్మన్ మంచాల వెంకటేశ్వర్లు, మూర్తి రమేష్, సుధాకర్, బాబురావు, శివాజీ, యాకోబు తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాస్త జాగ్రత్తగా మా పిల్లగాయలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందుకు ఆ వైపు నువ్వు కూడా ఒక అవకాశాన్ని, అంటే నీకున్న ప్రయత్నం కూడా వాళ్ళని ఒక సరైన దారిలో కమ్యూనిస్ట్ పార్టీ పదవిలో పనిచేసే పద్ధతుల్లో నువ్వు కూడా సహకరించాలని చెప్పి ఈ మాట చెబుదామని పిలిచాను హనుమారెడ్డి ఏమో అన్నాడు. అంటే ఆయన మరణాన్ని గురించి ఆలోచించలా భయపడలా. చాలామంది అనుకుంటాం చనిపోతున్నాం అంటే భయపడతాం, బాధపడతాం. కానీ ఆయన ఆ రోజు అన్న మాటలో ఎక్కడ అటువంటి భావం ఉద్దేశం నా చనిపోబోతున్నాను పరిస్థితి అయినా అనే బాధ కానీ భయం కానీ ఎక్కడ కోసానే కనపడ అటువంటి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగిన, నిలకడైన అభిప్రాయం కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ. మామూలుగా మన స్టేషన్ దగ్గర సాయంత్రం 10 నుంచి వచ్చిన తర్వాత ఇది కాసేపు అట్లా కూర్చొని ఎన్నో విషయాలు మీకు చర్చించేవాడు, చాలామందికి కమ్యూనిజం గురించి చెప్పేవాడు. ఆ విధంగా ఏ విధంగా ప్రవర్తించాలా, నేను విధంగా మారాను, మీరు కూడా మార్చుకుంటే మంచిది అని చెప్పి సమాజానికి ఉపయోగం అని చెప్పి చాలామందికి చెబుతుండేవాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత ఊళ్ళో కూడా అంత గౌరవించేవాడు. అంతకుముందు ఎంత హీనంగా ప్రధానమంత్రి తిరిగేవాడు. వాళ్ళు ఏం చేయవయ్యా బాగుండవు అంటుండే వాళ్ళు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళతోటి ఎంతో పెద్దలు చెప్పారు. వాళ్ళకి తెలిసినంత మనకు తెలియదు. దాని గురించి మన వాళ్ళు ఇద్దరు చెప్పారు, హనుమారెడ్డి గారు కానీ సీతారామయ్య గారు కానీ వాళ్ళు చెప్పారు. ఆయన గురించి మనకేం తెలియదు, మనం చెప్పకూడదు.
గంటసాల గానభారతి ఆధ్వర్యంలో అద్దంకిలో అమర గాయకుడు శ్రీ గంటసాల వెంకటేశ్వరరావు 48వ వర్ధంతి కార్యక్రమాలు జరిపారు. గంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి గంటసాల గానభారతి సెక్రటరీ గోగులమూడి శేషగిరి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంటసాల పాటలు బతికున్నంత కాలం సజీవంగా ఉంటాయని, భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటతో మన మధ్య నిలిచిపోతారని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో సాహితీ విశ్లేషకులు అన్నమనేని వెంకటరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు విద్వాన్ చెన్నపాటి రామాంజనేయులు, శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం అధ్యక్షుడు చెన్నపల్లి నాగేశ్వరరావు, ఖాజావళి శ్రీనివాసరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అమర గాయకులైనటువంటి గంటసాల వెంకటేశ్వరరావు గారి 48వ వర్ధంతి సందర్భంగా అద్దంకిలో ఉన్నటువంటి శ్రీ గంటసాల గానభారతి ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటేశ్వరరావు విగ్రహానికి చెప్పండి. గంటసాల గారు జన్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భం, తర్వాత ఆయన 74లో మరణించారు. అంటే ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తం గంటసాల గారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ అమర గాయకుడు గంటసాల, జోహార్ అమర గాయకుడు గంటసాల, జోహార్ అమర గాయకుడు గంటసాల, జోహార్ జోహార్. అద్దంకి భవానీ కూడలి వద్ద అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న ముందస్తు సమాచారంతో మద్యం అమ్ముతున్న బెల్ట్ షాప్పై పోలీసులు దాడి చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో సీఐ ఇరోసయ్య, కానిస్టేబుల్ సాగర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకిలో ఎవరైనా మద్యం అక్రమాలు అమ్మకాలు చేపట్టినా, రవాణా చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. శ్రీ సత్య న్యూస్ ఇంద్రతో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.